హాయ్ ఫ్రెండ్స్, మీరు ఫిలిం పాలిటిక్స్ స్పోర్ట్స్ వైరల్ న్యూస్ అప్డేట్ తెలుసుకోవాలనుకున్నారా? అయితే మీ న్యూస్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఈ యాప్స్ కేవలం 2.5 MB మాత్రమే. ఈ యాప్లో మీరు కూడా న్యూస్ పోస్ట్ చేయొచ్చు. అంతేకాకుండా ఈ యాప్లో 24 అవర్స్ తెలుగు లైవ్ టీవీ న్యూస్ చూడొచ్చు. మీ న్యూస్ యాప్ని ఒక్కసారి ఇన్స్టాల్ చేసుకోండి, నచ్చకపోతే అన్ఇన్స్టాల్ చేసుకోండి. ఈ యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఇన్స్టాల్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ ప్రపంచంలోనే అందరికంటే ముందు మూన్ మీద అడుగు పెట్టింది ఎవరంటే మనలో ప్రతి ఒక్కరు నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అంటారు. కానీ చంద్రుడి మీద అడుగు పెట్టిన రెండో వ్యక్తి పేరు ఏంటంటే చరిత్రలో ఎంత వెతికినా మీకు దొరకదు. ఎందుకంటే ఈ ప్రపంచం నంబర్1లో ఉన్న వాళ్ళని గుర్తుపెట్టుకుంటుంది. కానీ మనం ఇప్పుడు వాడుతున్న ప్రతి ఒక్క వస్తువు మొదట ఏ విధంగా తయారైంది, దాన్ని ఎవరు తయారు చేశారో అంటే ఎవరు చెప్పలేరు. ఈ ప్రపంచంలోని మొట్టమొదటి కంప్యూటర్, ఈ ప్రపంచంలో మొట్టమొదటి ఏరోప్లేన్, ఈ ప్రపంచంలోని మొట్టమొదటి హెలికాప్టర్, ఈ ప్రపంచంలో మొట్టమొదటి వాషింగ్ మిషన్, ఈ ప్రపంచంలోని మొట్టమొదటి రిఫ్రిజిరేటర్ ఎవరు కనిపెట్టారు అంటే మనం ఎవరు చెప్పలేం. ఎందుకంటే ఈ ప్రపంచం నంబర్1 ప్లేస్ లో ఉన్న వారిని గుర్తుపెట్టుకున్నా గానీ మనందరికీ ఎంతో ఉపయోగకరమైన వస్తువుల్ని మొట్టమొదటిగా తయారు చేసిన వారి పేర్లు మాత్రం గుర్తుపెట్టుకోలేం. మనం ఇప్పటి వరకు చాలా వీడియోలు చూసాం, కానీ ఈ వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్. ఎందుకంటే ఈ వీడియో చెప్పబోయే ప్రతి ఒక్క వస్తువు మొట్టమొదట ఏ విధంగా తయారు చేయబడింది, ఎవరు తయారు చేశారు అనే విషయాన్ని తెలుసుకుందాం. మరి ప్రపంచంలోనే మొట్టమొదటిగా కనిపెట్టిన కొన్ని అద్భుతమైన వస్తువుల గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్దాం. ద వరల్డ్ ఫస్ట్ హెలికాప్టర్. ఈ ప్రపంచంలోనే మొట్టమొదటి హెలికాప్టర్ పేరు VS-300. దాన్ని 1939 సెప్టెంబర్ 14 రష్యన్ అమెరికన్ సోదకైన ఈగోర్ సెగస్కీ అనే వ్యక్తి డిజైన్ చేశాడు. మరియు ఈ హెలికాప్టర్ ని యునైటెడ్ ఎయిర్ క్రాఫ్ట్ కార్పొరేషన్ తయారు చేసింది. నంబర్2, ద ఫస్ట్ రిఫ్రిజిరేటర్ ఇన్ ద వరల్డ్. దీన్ని US ఫిజిసిస్ట్ అయిన జాన్ గోరే తయారు చేశాడు. జాన్ 1944 ఆర్టిఫిషియల్ కూలింగ్ సిస్టమ్ ని ఎందుకు తయారు చేశాడంటే అతను కూలింగ్ ఐస్ ని తయారు చేద్దాం అనుకున్నాడు. దాని ద్వారా రూమ్ టెంపరేచర్ ని కంట్రోల్ చేసి ఎల్లో ఫీవర్ పేషెంట్లని కూల్ టెంపరేచర్ లో ఉంచడానికి ఆ రిఫ్రిజిరేటర్ ని తయారు చేశాడు. నిజానికి జాన్ దాన్ని ఎల్లో ఫీవర్ పేషెంట్ల కోసం తయారు చేశాడు. ఆ తర్వాత రిఫ్రిజిరేటర్లు సాధారణ ప్రజల కోసం తినే వస్తువుల్ని స్టోర్ చేసుకోవడానికి కమర్షియల్ రిఫ్రిజిరేటర్స్ ని తయారు చేశారు. ఆ రిఫ్రిజిరేటర్ ని 1857 జేమ్స్ హారిసన్ రీమోడల్ చేశాడు. నంబర్3, ద ఫస్ట్ రైల్వే ఇంజిన్ ఇన్ ద వరల్డ్. దీన్ని రిచర్డ్ ట్రెవెతిక్ ఫిబ్రవరి 21, 1804 UKలో తయారు చేశాడు. కానీ సాధారణ ప్రజల కోసం ఉపయోగించిన రైల్ ఇంజిన్ మాత్రం 1825 తయారు చేశారు. నంబర్4, ద ఫస్ట్ టెలిఫోన్ ఇన్ ద వరల్డ్. అలెగ్జాండర్ గ్రాహం బెల్ ప్రపంచంలోనే మొట్టమొదటి టెలిఫోన్ ని తయారు చేశాడు. అలా గ్రాహం బెల్ తయారు చేసిన ఆ ఫోన్ ని ఎక్స్పెరిమెంటల్ నోట్బుక్ అని కూడా అంటారు. గ్రాహం బెల్ దీన్ని 10 మార్చ్ 1876 తయారు చేశాడు. ఇప్పటికీ టెలిఫోన్ యొక్క పేటెంట్ రైట్స్ గ్రాహం బెల్ పేరు మీదే ఉంది. కానీ నిజానికి ఈ టెలిఫోన్ తయారు చేసే ఐడియా గ్రాహం బెల్దే కాదు, టెలిఫోన్ యొక్క ఇమాజినేషన్ ఇటాలియన్ డిజైనర్ అయిన ఆంటోనియో అది. అతను 1849 ఆ ఎక్స్పెరిమెంట్ చేశాడు. కానీ గ్రాహం బెల్ అతని యొక్క ఎక్స్పెరిమెంట్ ని ఇంప్లిమెంట్ చేసి టెలిఫోన్ ని కనుగొన్నాడు. నంబర్5, ద ఫస్ట్ సెల్ ఫోన్ ఇన్ ద వరల్డ్. మోటోరోలా కంపెనీ యొక్క ఒక సీనియర్ ఇంజనీర్ అయిన మార్టిన్ కూపర్ 1973 ఏప్రిల్ 3 ఈ ప్రపంచంలోనే మొట్టమొదటి మొబైల్ ఫోన్ ని తయారు చేశాడు. మార్టిన్ కూపర్ ఆ సెల్ ఫోన్ నుంచి మొట్టమొదటి కాల్ రెవెల్ టెలికమ్యూనికేషన్ కంపెనీకి చేశాడు. మరియు అతను ఆ కాల్ చేసి ఏమన్నాడంటే, నేను వైర్లెస్ మొబైల్ నుండి మీతో మాట్లాడుతున్నాను అని చెప్పాడు. కానీ భారతదేశంలో మొబైల్ డెవలప్మెంట్ 1995 అయింది. ఇండియా యొక్క టెలికామ్ మినిస్టర్ అయిన సుఖురామ్, వెస్ట్ బెంగాల్ యొక్క చీఫ్ మినిస్టర్ అయిన జ్యోతి బాసు జూలై 31, 1995 ఒకరినొకరు మొట్టమొదటిసారిగా వైర్లెస్ సెల్ ఫోన్ తో మాట్లాడుకున్నారు. ఇక అక్కడ నుండే భారతదేశంలో మొబైల్ యుగం ప్రారంభమైంది. నంబర్6, ద ఫస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ ఇన్ ద వరల్డ్. ఈ ప్రపంచంలో చాలా మంది ఏమన్నంటారంటే ఈ ప్రపంచంలోనే మొట్టమొదటి ఏరోప్లేన్ రైట్ బ్రదర్స్ కనుగొన్నారనుకుంటారు. కానీ బ్రెజిలియన్స్ ఏమన్నంటారంటే అంతకుముందే పియోనర్ ఏవియేటర్ అనే ఒక దాన్ని కనుగొన్నారు. ఎల్బర్ట్ అసెంటో రైట్ బ్రదర్స్ కంటే ముందుగానే ఏరోప్లేన్ ని కనుగొన్నాడు. కానీ ఇండియన్స్ ఏమన్నంటారంటే ఆధునిక యుగం యొక్క ఏరోప్లేన్ ముంబై యొక్క శివాకర్ తలపడే డిజైన్ చేశాడని నమ్ముతారు. అతను రైట్ బ్రదర్స్ కంటే 800 సంవత్సరాల క్రితమే అంటే 1895 ఏరోప్లేన్ ని తయారు చేశాడు. శివాకర్ బాపూజీ తన పరిశోధన కోసం మహర్షి భరద్వాజ్ గ్రంథాలని చదివాడు. మరియు ఆ గ్రంథంలో విమాన శాస్త్రానికి చెందిన 8 అధ్యాయాలు 3000కు పైగా శ్లోకాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. అంతేకాకుండా భారతీయులు ఏమన్నంటారంటే మహర్షి యొక్క గ్రంథాల్లో విమానాన్ని తయారు చేసే ఈ ఫార్ములా రామాయణ గ్రంథం నుండి వచ్చాయని నమ్ముతారు. మరియు విమానం యొక్క మొట్టమొదటి నిర్మాణం రామాయణ కాలంలో అయిందని నమ్ముతారు. నంబర్7, ద ఫస్ట్ కెమెరా ఇన్ ద వరల్డ్. ఇంటర్నెట్ లో ఇక్కడ కనపడుతున్న పెద్ద కెమెరా ఫోటో వైరల్ అయింది. దీన్ని ప్రపంచంలోని మొట్టమొదటి కెమెరాగా చెప్పుకుంటారు. కానీ ఇక్కడ కనపడుతున్న కెమెరా ఈ ప్రపంచంలోని మొట్టమొదటి కెమెరా కాదు, కానీ ప్రపంచంలోనే అతిపెద్ద కెమెరా. ఈ అతిపెద్ద కెమెరా 1900 నిర్మించబడింది. మరియు దీనికి ఈ ప్రపంచంలోనే అతిపెద్ద కెమెరాగా రికార్డు చేయబడింది. కానీ ఈ ప్రపంచంలోని మొట్టమొదటి కెమెరా యొక్క ప్రస్తావన 1685 తయారు చేయబడింది. మరియు ఈ డిజైన్ ని జోహాన్ జామ్ తయారు చేశాడు. కానీ ఫోటోగ్రాఫిక్ కెమెరాస్ యొక్క ఇన్వెన్షన్ 1900 మొదలైంది. 1840 జోసెఫ్ నైస్ ఫోర్ ఈ ప్రపంచంలోని మొట్టమొదటి ఫోటోను తీశాడు. ఆ తర్వాత కొటాక్ కంపెనీ 1885 ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా కమర్షియల్ కెమెరాలను తయారు చేయడం మొదలుపెట్టింది. చూసారు కదా, ఈ ప్రపంచంలోని ద ఫస్ట్ వస్తువుల గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు గురించి తెలుసుకోవాలనుకుంటే టీటాక్ ఛానల్
సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.